ఎట్లా ఉంటుందంటే మన వ్యవస్థలో ఉన్న అతి పెద్ద లోపం. సింపుల్ లాజిక్. ఒక నేను విజయవాడలో టచ్ చేసేటప్పుడు టీవీ 9 స్టార్టింగ్లో మనం గట్టిగా స్టోరీలు చేస్తున్నప్పుడు ఒక ఆవిడ ఫోన్ చేసింది, మా ఇంట్లో సోన్ సునాయక్ ఆక్రమించుకున్నాడండి, వాళ్ళ అనుచరుడు వచ్చి అద్దెకి దిగాడు, మేమేదో మామూలుగా అనుకున్నాం. తీరా చూస్తే రోజు మందు కొట్టేసేసి అందరూ పక్కన ఉన్న పోర్షన్లో వాళ్ళని కావాలని కొడుతున్నారు. 13 రోజుల్లో 6 పోర్షన్లు వాళ్ళని ఖాళీ చేయించేశారు. మొత్తం 8 పోర్షన్లే వీళ్ళు. వాస్తవంగా భార్యాభర్తలు ఇద్దరు గొడవ పడ్డారు, విడాకులు తీసేసుకున్నారు, ఇద్దరు ఎన్ఆర్ఐలు, ఇద్దరు సంపాదించుకున్నారు. ఇక డబ్బులు పంపించినప్పుడు ఈకు ఉన్నారు ఆస్తులు. విడిపోయినప్పుడు అబ్బాయి ఆస్తి అబ్బాయికి వెళ్ళిపోయింది, అమ్మాయి ఆస్తి అమ్మాయికి వెళ్ళిపోయింది. అమ్మాయికి ఇది వచ్చింది ఇల్లు. అబ్బాయి రౌడీని అప్రోచ్ అయ్యాడు, రౌడీ నాయక్ ఇల్లు గాలి చేయించమని చెప్పి అడిగాడు. ఆ నాయకుడు అనుచరుడు వచ్చి ఇందులోకి దూరి ఈ దందా. చివరికి అది అక్కడ చెప్పుకోవడానికి దిక్కుండేది కాదు, అంటే ఏ పేపర్ రాసే దమ్ము లేదు, ఏది లేదు. ఆ రోజు నేను వేశాను కాబట్టి, సరే వేసినప్పుడు ఆ నాయకుడు బెదిరించినవి, చంపేస్తానని ఇంటి దగ్గరికి మనుషులు పంపించినవి అన్నీ కూడా జరిగినాయి. వేశాము, వేశాక అప్పుడు పోలీసులు కూడా స్పందించాల్సి వచ్చింది. స్పందించడం మూలంగా ఏమైంది, ఆ ఇల్లు ఖాళీ చేసి అమ్మాయికి వెళ్ళింది. లేకపోతే అది ఎంత ఆస్తి, మున్సిపల్ కాలనీ, విజయవాడ బందర్ రోడ్డు ఉంది కదా, కేసీ నాని వాళ్ళ ఆఫీసు అది ఉండేది ఆ రోడ్డు ఎండింగ్లోనే, మున్సిపల్ కాలనీ అంటారు. ఇవాళ ఆ బిల్డింగ్ కాస్టు 50 కోట్లు ఉంటుంది. ఇవాళ ఆ బిల్డింగ్ కాస్టు వాళ్ళేం మన బంధువులు కాదు, ఇది కాదు, ఒక విక్టిమ్ అనుకుని మనం చేసాం. ఇప్పుడు ఆ అమ్మాయి గుర్తుందో లేదో కూడా నాకు తెలియదు. బట్ ఆ రోజునేంటి, దాని వలన ఆ వార్త